హత్యయత్నం, టీడీపీకి కీలక నేత గుడ్ బై, వైసీపీ అధినేత జగన్పై విశాఖ విమానాశ్రయంలో పట్టపగలు జరిగిన దాడిపై అధికార టీడీపీ నేతల స్పందన ఎలా ఉన్నా ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యోగులు, వివిధ వృత్తుల వారు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రధానంగా జగన్పై జరిగిన దాడిని మానవీయ కోణంలోనే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. అయితే కొందరు టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు వైసీపీ అభిమానితో జగనే ఈ దాడి చేయించుకున్నారని అర్థమొచ్చేలా విమర్శలు గుప్పించారు. ఇక అధినేత దారిలోనే నడిచిన పలువురు మంత్రులు, నాయకులు కూడా జగన్పై విరుచుకుపడ్డారు. సొంత కార్యకర్తతో దాడి చేయించుకుని ప్రజల్లో సింపతి సాధించాలని జగన్ ప్రయత్నిస్తున్నాడంటూ మరికొందరు నాయకులు విమర్శలు చేశారు. జగన్పై దాడి వ్యూహాత్మకంగానే జరిగిందని, దీని వెనుక ఆయన తల్లి, సోదరి ఉన్నారంటూ బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ఎమ్మెల్సీ వ్యాఖ్యానించాడు. ఇది మరింత వివాదానికి దారితీసింది. దీనిపై సొంత పార్టీ నాయకులే తిట్టిపోస్తున్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో జగన్కు ప్రజల నుంచి అనూహ్యంగా మద్దతు పెరుగుతోంది. మీ వెంటే మేము అంటూ పలువురు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మేడపాటి రామారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ కదిలించాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలి. నిజాలు నిగ్గుదీర్చడానికి నిష్పక్షపాతంగా విచారణకు ఆదేశించాలి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయన ఆ విధంగా వ్యవహరించి ఉంటే ఎంతో హుందాగా ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఈ హత్యయత్నం అనంతరం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నన్నెంతో మనస్తాపానికి గురిచేశాయి. చంద్రబాబు తీరుతో పార్టీ పట్ల పెంచుకున్న నమ్మకం పోయింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆవేదనతోనే ఆయన తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తనకు టీడీపీ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పారు. కేవలం ప్రస్తుత నేతల వ్యవహారశీలు నచ్చకే పార్టీ నుంచి బయటికి వస్తున్నట్లు రామారెడ్డి తెలిపారు. వ్యక్తిగత దోషణలు, ప్రతి విషయంలోనూ రాజకీయ లబ్ధిని ఆశిస్తూ పనిచేస్తున్న తీరుతో తనకు బాధ కలిగిందని, దీనివల్లే తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు. మొత్తానికి ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో ఇలాంటి రామిరెడ్డిలు మరింతమంది బయటికి వస్తారో చూడాలి.